అందరికీ నమస్కారం ఆర్ఎక్స్ అన్నట్ తర్వాత వన్ ఇయర్ పట్టింది ఇలా ఏదైనా మూవీ ఫంక్షన్స్ అలవాటు చేసుకోవడానికి తర్వాత మళ్ళీ అలవాటు పోయింది వన్ ఇయర్ సో మళ్ళీ భయం స్టార్ట్ అయింది ఇప్పుడు సో మళ్ళీ ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అన్న పిలిచినందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అన్న గురించి చెప్పాలి ఐ ఆల్వేస్ ఫీల్ ఎవరికైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది గారు కానీ ప్రదీప్ గారు కానీ ఇలా సో ఎవరైతే చాలా ఉంటారో వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేయగలుగుతారని బికాస్ ఇఫ్ యూ సీ చాలామంది సూపర్ స్టార్స్ వాళ్ళకి బ్రెయిన్స్ చాలా బాగుంటాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ షారూక్ ఖాన్ గారు కానీ చిరంజీవి గారు కానీ అలా సో ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ప్రదీప్ గారు ఈజ్ ఎస్ హ్యాస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ అండ్ యాజ్ సచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అని బికాస్ ఆయన అప్పటిక యాక్టింగ్ అంటే రియాక్ట్ అవ్వడం ఐ ఫీల్ సో ఎవ్రీ టైమ్ తను స్పాంటేనియస్గా టీవీలో మీరు చూసే ఉంటారు ఎంత బాగా చేస్ ఎంత బాగా మాట్లాడతారో సో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అండ్ అండ్ వన్ మోర్ అడ్వాంటేజెస్ అన్ని హౌస్ హోల్డ్స్లో ప్రతి ఇంట్లో యాజ్ గుడ్ అస్ చిరంజీవి గారు ఎంత బాగా తెలుసు అలా ప్రదీప్ గారు కూడా ఉంటారు అంత రీచ్ అయిపోయి ఉంటుంది సో మా పే నా పేరు నాకు తెలిసి అంత తెలిసి ఉండదు సో అంత రీచ్ ఉన్నప్పుడు జస్ట్ ఒక గుడ్ కాంటెంట్ చాలు అందరూ హ్యాపీగా వెళ్ళిపోయి మా ప్రదీపను ఓన్ చేసుకొని చూస్తారు సో ఐ ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఈ మూవీతో అది జరుగుతుంది ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ప్రదీపన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హ్యాట్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ మున్నా సార్ డెబ్యూ డైరెక్టర్ అనుకుంటాను అండ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ అనూప్ సార్ మేమిద్దరము లాస్ట్ ఇయరే నైన్టీ ఎంఎల్ చేసాము సార్ అందులో ఒక సాంగ్ బాగా హిట్ అయింది సింగిల్ సింగిల్ అని కానీ అదే అఫ్కోర్స్ దానికి పదింతలు ఆరు హండ్రెడ్ టైమ్స్ ఈ సాంగ్ హిట్ అయింది సో కంగ్రాచులేషన్ సార్ దీన్ని బీట్ చేసే సాంగ్ మళ్ళీ నాకు ఇవ్వండి అండ్ అమృత యువర్ వర్క్ ఇన్ బిగిల్ అండ్ రీసెంట్లీ రెడ్ యూడన్ ఎ జాబ్ ఆ రెండు మూవీస్ హిట్టే ఇది థర్డ్ హ్యాట్రిక్ సో ఐ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐ అండ్ ఐ మీ అందరికీ ఎలాగైతే ప్రదీప్ గారు చాలా ఇష్టం నాకు అలాగే చాలా ఇష్టం సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ యా చాలా మిస్ అయ్యాము ఇదంతా అందరికన్నా ఎక్కువగా సుమ గారిని మిస్ అయ్యాము ఇలా స్టేజ్ మీద మాట్లాడుతూ అలా ఉండడం థ్యాంక్ యూ సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ థియేటర్స్ అ బ్యాక్ చాలా భయం వేసింది ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఏం జరగబోతుందని సో మా అందరికీ ఓకే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అయ్యేసరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే పర్లేదు అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దేడుగో తెలుగు ఆడియన్స్

అండ్ సారీ టు టు ఐ మెన్షన్ సిత్ సర్ ఇప్పుడు ఇంకా నాకు పాడలేదు ఐమ్ లుకింగ్ ఫర్వర్డ్ మీరు నాకు పాడాలని సునీత గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నాకు అదృష్టం దక్కింది మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తుంటే అక్కడ కూర్చొని చూడు థ్యాంక్ యూ సో వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ ఈగర్లీ